చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మీరందరూ కూడాను ఈవెన్ తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా కూడా టూ వీలర్స్ వేసుకుని వస్తున్నారు, మీరందరికీ కూడాను డ్రైవింగ్ లైసెన్స్ 100% ఉండవు, అవునా? ఒక రోజు క్యాంప్ పెడదాం, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారిని పిలిచేవారు, అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో. ఈ క్యాంప్ ఎందుకు? క్యాంప్ పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఎవరెవరికి ఉన్నాయో తెలుస్తుంది. చదువుకోవడానికి కావాల్సింది కంఫర్ట్ కాదు, కాన్సన్ట్రేషన్. జీవితంలో మనం ఒక స్థాయికి వెళ్ళి మన తల్లిదండ్రులు నా చిన్నతనంలో వాళ్ళు ఎలా చూసుకున్నారో, నేను అంత గొప్పగా చూసుకోకపోయినా కొంచెం అన్నా చూసుకోవాలన్న దీంతో మీరు చదువుకోవాలి. తల్లిదండ్రులు చూసుకోవడంలో అన్నే ఉన్నాడు కదా, నేను హిందూ చూడాలి, అన్న ఇది ఉండకూడదు. ఈ రోజు చట్టంలో సమాన హక్కు ఇచ్చారంటే మన హిందూ ధర్మశాస్త్రం ఎంత గొప్పది అనేది మీరు ఆలోచించుకోవాలి. వివాహం అయిపోయిన స్త్రీకి కొడుకుతో పాటు సమాన హక్కు ఇచ్చారంటే సమానంగా మీరు తల్లిదండ్రులు చూడటం అలవాటు చేసుకోవాలి. నాకు పెళ్ళైపోయింది కదా, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉందనేది మీరు అనుకోవటం తప్పు. కొడుకుకి ఎంత బాధ్యత ఉందో కూతురు కూడా అంతే బాధ్యత ఉందనేది దాని అర్థం. అది అర్థం చేసుకోగానే సమాన హక్కు కోసం మాత్రమే పోరాడడం అనుకోవటం అనేది తప్పు. ఒకరోజు క్యాంప్ పెడతాం ఇక్కడ, ప్రకాష్ చెప్పండి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పి ఒకసారి క్యాంప్ పెట్టండి, డ్రైవింగ్ లైసెన్స్ ఎవరెవరికి ఉందో చూద్దాం. లేని వాళ్ళకి అప్పుడు ఆటోమేటిక్ గా వెళ్ళి న్యాయ విజ్ఞాన సదస్సు బాగా వచ్చేస్తుంది. అంతే కదా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలా మేము చెప్పామనుకో మైక్ లోని, ఏదో చెప్పారు సెక్షన్ ఆఫ్ లో, ఏదో చెప్పారు వెళ్ళిపోయారు అనుకుంటారు. ఒక్కసారి మనకి ఫైల్ రాస్తే ఆ కిక్కే వేరండి. ఒక్కసారి మన ఏజ్ లో కోర్ట్ చూస్తే బాగుంటుంది. మీరు అలా బండ్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తుంటే మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు ఏమవుతాయి అనేది మీరు ఆలోచించాలి. బాగానే ఉంటుంది ఫాస్ట్ గా వెళ్తే, కానీ దాని పర్యావసానం ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి. సర్వీస్ ఆటో పోని ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఆమె యాక్సిడెంట్ వేసేస్తారు కాలేజ్ లో. ఇది ఆఫీస్ కాదుగా, మనం నెరవేర్చాల్సిన బాధ్యతని మనం గుర్తు పెట్టుకుని మనం ట్రావెల్ చేయాలి. మన హెల్త్ కూడా ముఖ్యం. మనకి ఏదైనా అయితే మన కుటుంబ సభ్యులకి భారమే కాకుండా వాళ్ళకి నష్టం కలిగించిన వాళ్ళు కూడా అవుతావునా? మాట్లాడరే, ముఖ్యంగా మగపిల్లలు. ఈ మధ్యలో వయసు 75 25, సెటిల్ అయితే 25 లోపు సెటిల్ అవ్వాలి జీవితంలో, తర్వాత సెటిల్ అవ్వలేరు అది మాత్రం ఖచ్చితం. సో 25 ఏళ్ల లోపు వయసు ఒక మనిషికి చాలా ముఖ్యమైనది. సంపాదించాల్సిన తర్వాత సంపాదించడానికి ఏమీ ఉండదు చెప్తున్నాను. మీరు 25 ఏళ్ల లోపు మీ జీవితంలో సెటిల్ అవ్వడం అంటే ప్రేమించి పెళ్లి చేసుకుని ఎక్కడికో లేచి మీ పెళ్లి చేసుకోవడం కాదు. మంచి ఉద్యోగం సంపాదించి మీ తల్లిదండ్రులకి మీ కుటుంబ సభ్యులకి మీరు అండదండగా ఉన్నప్పుడే మీరు ఒక మనిషిగా నిలబడగలరు. పెళ్లి ప్రేమ ఎవడన్నా చేసుకోగలడు, కానీ తర్వాత ఏంటి జీవితం? 2 రోజులు బాగానే ఉంటుంది, 3 రోజులు బాగానే ఉంటుంది, 4 రోజులు స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. చక్కగా డిగ్రీ కంప్లీట్ చేయాల్సిన వయసులోనే కూలి పనులు చేస్తారు, జీవితం నాశనం అయిపోతుంది. ప్రాక్టికల్ ఇష్యూస్ ఇవన్నీ మీకు సరదాగా ఉంటాయి క్లాస్ రూమ్ లో ఇన్ని. అఫ్ కోర్స్ ఆ వయసు అలాంటిది, మనం ఇంకొకళ్ళు చూస్తే బాగుంటుంది, మనం ఇంకోళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ప్రతి మనిషికి కలిగేవే. కానీ అవన్నీ మనం నియంత్రించుకుని ముందుకెళ్తేనే మనం ఒక వ్యక్తిగా నిలబడగలం జీవితంలోని. అదే పరిపూర్ణత, అదే స్వచ్ఛత కూడా మీలో ఉండాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా 10 మందికి హెల్ప్ చేయగలిగినాడే మీరు ఒక మనిషిగా సమాజంలో నిలబడగలరు. మీ తల్లిదండ్రులకు కానీ, మీరు చదువు చెప్పిన మన గురువులకు కానీ మీరు ఒక మంచి పేరు తీసుకురాగలరు. ఈరోజు అక్కడ కోర్ట్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ నిలబడింది. ఆమె ఆ స్థాయికి రావడానికి చాలా కష్టపడి ఉంటుంది నాకు తెలిసి. ఈరోజు వాళ్ళు అక్కడ ఎంతసేపు నుంచున్నారు అంటే వాళ్ళకంటూ ఒక కుటుంబ బాధ్యత ఉన్నది. నాకు తెలిసి ఆమె కూడా మధ్య తరగతి
ఉంటారు. ఏమా లక్ష్మి అన్న మీ పేరు? సీతామహ అంటే అని చెప్పారు కదా, సీతామహాలక్ష్మి. రండి రండమ్మా. ఆమె నేను వచ్చిన కాడి నుంచి అక్కడే నించున్నారు. అది ఆమె ఉద్యోగ ధర్మం. కానీ ఆమె ఈ రోజు ఆ స్థాయిలో అక్కడ నుంచున్నారంటే ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఉన్నది. ఆమె జీవితంలో నాకు తెలిసి 25 లోపే సెటిల్ అవుతారు. ఏమో ఎప్పుడు వచ్చింది ఉద్యోగం మీకు? మీకు వయసు ఉన్నప్పుడు 24 విన్నారా? తిరగండి. ఆమెను ఆదర్శంగా మీరు తీసుకోవాలి. మనం చేసేది అటెండ్ ఉద్యోగమా? మనం ఏ ఉద్యోగం చేస్తున్నాం అనేది సమాజంలో అవసరం లేదు. ఏ ఉద్యోగం చేసినా మన ఉద్యోగ ధర్మం మనం నిర్వహించాలి. ఈవెన్ నేను కూడా నేను ఏదో గొప్ప చెప్తున్నానని మీకు చెప్పట్లేదు. నేను నా 24 ఏటనే నేను జడ్జిగా సెలెక్ట్ అయ్యాను. అది నా తల్లిదండ్రులు ఆశించి నేను ఏ రోజు నేను ఈ డిపార్ట్మెంట్ లో అవసరం లేదు. నా తాతలు కానీ నా తండ్రులు కానీ ఎవరు లేదు. నా తండ్రి ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్. నా తండ్రి ఒక అసాధారణ ఏఎస్ఐ. అది నేను గర్వపడతాను. ఆయన కానిస్టేబుల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆయన ఆశలు ఆయన చనిపోయిన తర్వాత నిర్వర్తించాను. అది ఒక్కటే నాకు బాధ తప్ప మేమందరం ఏదో గొప్ప అని మీకు చెప్పట్లేదు. వయసు అనేది చాలా ముఖ్యం. 25 సంవత్సరాలలోపు మీరు సాధించగలిగితేనే సాధించగలిగినట్టు. తర్వాత మీరు ఏం చేయాలనుకున్నా కానీ మీ ఆరోగ్యం కానీ సమాజం కానీ ఏది సపోర్ట్ చేయదు. ఎందుకంటే మీ వెనకాల ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళు కాంపిటీషన్కి వస్తారు. సో మీరు ఏం చేయాలనుకున్నా కానీ చదువు ఒక్కటే మీ మైండ్ లో ఉండాలి. అది ఒక్కటే మేము చెప్పదలుచుకున్నాం. సో ఇంకా మిగతా చట్టాలంటారా, మీ జీవిత అనుభవంలోకి అన్ని వస్తాయి. మనిషి అన్నాక అన్ని అనుభవించకపోతే ఏదో ఒక రోజు మీరు చట్టాల గురించి తెలుసుకుంటారు. ఎక్కడైతే హక్కు ఉంటుందో అక్కడ బాధ్యత కంపల్సరీ ఉంటుంది. అది మన రాజ్యాంగమే రికగ్నైజ్ చేసింది. వేర్ దేర్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ వేర్ దేర్ ఇస్ ఫండమెంటల్ రైట్స్, ఇజంట్ ఇట్? సో ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ ఆల్ దీస్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆరోగ్యం కూడా ఇవాళ రోజున చాలా ముఖ్యం. ఒకసారి ఆరోగ్యం మన చేంజ్ జరగకపోతే దాన్ని మళ్ళీ మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆరోగ్యం తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. సో ఎప్పుడు కూడా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే ప్రతి వ్యక్తిని గౌరవించడం సమాజంలో తెచ్చుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ యువర్ స్కూల్ అథారిటీస్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో థ్యాంక్ యూ.